హాయ్ ఫోక్స్, అందరికి నమస్తే. ఇది గీట మనకు కమెంట్ సెక్షన్లో వచ్చింది, బట్ ఇది ఒక రెండు మూడు రోజుల లేట్ అవుతుంది వీడియో. బట్ ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా పనికే చూస్తా చూడం. కార్డ్స్ ప్రాబ్లం మీద ఎక్కువ మంది క్లారిటీ ఉండదు, ఆ క్లారిటీ ఇవ్వడానికనే ఈ వీడియో. సరేనా, ఇలా ప్రాబ్లమ్స్ ఏం చెప్పా, ప్రాబ్లమ్స్ మీరే చేసుకోవచ్చు. అసలు ప్రాబిలిటీ అంటే ఏంది? మనకి ప్రాబిలిటీ అంటే ఏమో తెలుసు, నంబర్ ఆఫ్ ఛాన్సెస్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సరేనా, మనకి కండిషన్లు తెలిసినాయి అనుకో, ఇవన్నీ వేసుకున్నంత పెద్ద మ్యాటర్ కాదు. మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ లో 52 ఉంటాయి. ఒకవేళ 2 డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నాను అనుకో, అంటే ఎన్నుంటాయి? 2 × 52 ఉంటాయి. 2 × 2 = 4, 2 × 5 = 10, అంటే టోటల్ 104 ఉంటాయి. నీకు 1 డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి 52, 2 డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి 104. మీద నువ్వు ఏ కార్డ్ తీసుకుంటున్నావు దాన్ని బట్టి ఉంటుంది. పత్తాలు కార్డ్స్ అంటే నథింగ్ బట్ పత్తాలు, ప్లేయింగ్ కార్డ్స్ అంటాం అవి. పత్తాలలో మొత్తం ఎన్ని ఉంటాయి అన్నా అంటే టోటల్ నంబరింగ్ చూసుకుందాం. 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, JQKA. చూసుకోండి, గివే నంబర్ ఏమి ఉంటే ఇవి వచ్చేసి టోటల్ ఎన్ని ఉంటాయి అంటే 13 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సరేనా, ఇది జేక్యూకేకే. జే అంటే జోకర్, క్వీన్, కింగ్, ఏస్, అన్నిటికంటే హైయెస్ట్ పవర్ఫుల్ కార్డు ఏ. సరేనా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. అన్నా నువ్వేమన్నా 52 ఉంటే అన్నావు, ఏ నంబరింగ్ వచ్చేసి 13 ఉంటాయి అంటే చూడు, 13 × 52 J, 52 × 13 J. 13 × 1 = 13, 2 × 26, 26 × 26 = 52, అంటే 13 4s. ఈ 4 ఏంటి అన్న అంటే 4 వచ్చేసి షేప్స్, 13 cards, 4 shapes. మళ్ళా 2 colors. ఇంత షార్ట్ కట్ ఇక, 13 కార్డులు ఉంటాయి, ఈ కార్డులు ఉంటాయి, 4 షేప్లు ఉంటాయి, 2 కలర్లు ఉంటాయి. షేపులు వచ్చేసి ఏమేమి ఉంటాయి అంటే డైమండ్, హార్ట్, స్పేడ్, ఇంకోటి క్లబ్స్. మీరు గూగుల్లో కొటేషన్ అనుకో ఇమేజ్ వచ్చేసరి ఈ 4 షేపులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? డైమండ్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, స్పేడ్ ఉంటుంది, క్లబ్స్ ఉంటాయి. అన్నా నువ్వు 2 కలర్స్ అన్నావు, ఏంటివేంటివి అంటే మళ్ళీ ఏం చేయాలి, నువ్వు 26 ని డివైడెడ్ బై 2 చేయాలి, అంటే ఏమొస్తాయి? 30. సో ఏమేం కలర్లు ఉంటాయి? రెడ్ బ్లాక్. ఇంత అయిపోయింది. మళ్ళా ఫేస్ కార్డ్స్ అన్నాను అనుకో, ఫేస్ అంటే ఏముండాలి అంటే ముఖం ఉండాలి. ముఖం ఎవరెవరికి ఉంటుంది అన్న అంటే వీళ్ళ ముగ్గురికి ఉంటుంది ఫేస్, జోకర్ కి, క్వీన్ కి, కింగ్ కి. ఇవన్నీ కార్డ్స్ వచ్చేసి ఎన్ని అన్నా అంటే 3 × 4 = 12. సో దీని అవుట్కమ్స్ వచ్చేసి ఎన్ని అవుతాయి అంటే 12 × 52 అవుతాయి. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి, 2 6s, 2 26s, 2 3s, 2 13s, 3/13 దాని ప్రాబబిలిటీ అంతే. ఇప్పుడు ఒకవేళ నీకు రెడ్ కలర్ నంబర్ 2 కార్డ్ కావాలి, రెడ్ కలర్ లో నంబర్ 2 కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోరి, నేను రెడ్ కార్డ్ లా నంబర్ 2 అని చెప్పిన. సో రెడ్ కలర్ కార్డ్ లా రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 బ్లాక్ ఉంటాయి కదా 2 నంబర్వి. సో 2 × టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ 52, 2 × 1 = 226, 1/26 is the probability. అదే నువ్వు డైమండ్ కలర్ది ఒకటే కార్డ్ కావాలి, ఏది? 2 నంబర్ కార్డ్ కావాలి. షేప్లు ఎన్ని ఉంటాయి? 4 షేపులు ఉంటాయి. ఆ 4 డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి, స్పేడ్ ఒకటి, క్లబ్ ఒకటి కదా. సో డైమండ్లు ఏమి ఉంటాయి? 2, ఒకటే ఉంటాయి. సో దాని ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే 1/52 అవుతుంది. ఒకవేళ నీకు 2 నంబర్ కార్డ్ కావాలన్నావు అనుకో, టోటల్ 2 నంబర్లు ఎన్ని ఉంటాయి? ఇందులో ఒకటి ఉంటుంది. 1, 2, 3, 4 అంటే ఏమవుతుంది? 4/52 అవుతుంది ప్రాబిలిటీ. 4 × 1 = 4, 13 × 1/13. గింత ఇక ఇంకొకసారి చెప్తా చూడ, మొత్తము టోటల్ వచ్చేసి 52 కార్డులు ఉంటాయి. ఈ 52 ఎట్లా డివైడ్ అయితే 26 × 26? ఎట్లా? బ్లాక్ కలర్, రెడ్ కలర్, డిపెండింగ్ ఆన్ ఇది కలర్.
మళ్ళీ ఇవేట్లా ఈ 26 ఎట్లా డివైడ్ అవుతాయి అంటే షేప్స్. ఏం షేప్స్ అన్నా అంటే డైమండ్, హార్ట్, క్లబ్, స్పేడ్. డిపెండింగ్ ఆన్ షేప్ అన్నాం అనుకో, ఎయిట్ షేప్ అంటే 4. సరేనా, మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి అంటే టోటల్ 13 ఉంటాయి. ఇంట్లో 13, ఇంట్లో 13, ఇంట్లో 13, ఇంట్లో 13, ఇంట్లో 13. ఆ నంబరింగ్ వచ్చేసి 2 నుంచి ఏ దాకా, 2 నుంచి 10 దాకా JQKA అయిపోయింది. ఇంత ఇక కార్డ్స్ ప్రాబ్లంలో సింపుల్ ఉంటుంది. ఏముంటుంది, 52 కార్డులు ఉంటాయి. రెడ్ కలర్ మీద డిపెండ్ అయితే 26 డివైడ్ అవుతుంది. మళ్ళీ నీకు షేప్స్ మీద అంటే 4 షేప్స్ ఏవేవి, డైమండ్, హార్ట్, క్లబ్స్, స్పేడ్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి, 10 నంబర్ స్పేడ్ కలర్ స్పేడ్ కార్డు కావాలి. 10లో స్పేడ్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ నంబరింగ్ కదా, సో ఇక్కడ 10, ఈడొకటి 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 ఉంటాయి. స్పేడ్ అంటే ఇదే కదా, స్పేడ్లు ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటాయి కదా. సో 1/52 ఇంతే ఆన్సర్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ స్పేడ్ ఈస్, స్పేడ్ 10 కలర్ కాబట్టి 1/52. అదే నీకు ప్రాబిలిటీ ఆఫ్ 10 నంబర్ రావాలనుకో, 10 నంబర్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి టోటల్, 8, 2, 3, 4, 4/52. ఇంతేగా నువ్వు ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ మన ఛానల్లో చూడు, అన్ని ఈజీగానే ఉంటాయి. కాకపోతే 10th క్లాస్ ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ ఇట్లా చూడు, ఈజీగా అయితే. ఇంకా ప్రాబిలిటీ మెయిన్ డెఫినేషన్ ఏంటంటే టోటల్ ప్రాబిలిటీ షుడ్ బి లెస్ దెన్ టోటల్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1, బియర్ టు ఏ కాంప్లిమెంట్ రాద్దాం. ఏ టోటల్ ప్రాబిలిటీ షుడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఈ రెండు కండిషన్లు గుర్తు పెట్టుకున్నాం అనుకో ఈజీ అయిపోతాయి. కార్డ్ ప్రాబ్లం అంటే ఒకటే గుర్తుకు రావాలి, 52 కార్డులు ఉంటాయి, డిపెండింగ్ ఆన్ కలర్ 2, డిపెండింగ్ ఆన్ షేప్స్ 4, నంబరింగ్ వచ్చేసి 2 నుంచి 10 దాకా, తర్వాత JQKA. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి అంటే ఫేస్ కార్డ్స్ వచ్చేసి JQK, ముఖం ఉండాలి, ఫేస్ అంటే ముఖమే కదా. ఫేస్ కార్డ్స్ వచ్చేసి JQK. నంబరింగ్ కార్డ్స్ వచ్చేసి ఏంటి, టోటల్ 2 నుంచి 10 దాకా కదా, 9 కార్డ్స్, 9 × 4, 9 × 4 = 36, 36/52 అవుతుంది ప్రాబిలిటీ. అప్పుడు ఎట్లా క్యాన్సిల్ అవుతుంది, 100 టేబుల్ తోటి వేసుకుందాం, ఎందుకంత కష్టం. 2 18 × 2 26 × 2 9 × 2 13, సో ప్రాబిలిటీ వచ్చేసి 9/13. ఇక ఈ కాన్సెప్ట్ నువ్వు గుర్తు పెట్టుకొని ఏ ప్రాబ్లం అన్నా చెయ్యి, డిఫికల్టీ అనిపిస్తే ఆ క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో పెట్టు. ఈసారి వీడియో దెబ్బ చేయడానికి ట్రై చేస్తాం, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టుకొని ఎట్లా అనిపించిందో చెప్పండి. ఎందుకు చెప్పాలంటే నెక్స్ట్ వీడియోస్ ఇవ్వాలి, దాని నాకు మోటివేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.